Hello everybody, na peru Narendra Kumar and we are from Narendra Canteen. And ivala mana master english via simple stories chestunam and we have come to 8th story. Ee video lo mana 8th story cheddam. Aa story peru adbhutana story adi do or die. Chesthe cheyandi sachipondi. Do or die. Idi chaala adbhutana story. రామకృష్ణ పరమహంస స్టోరీ ఇది చాలామందికి ఇంకెవరికో కూడా చెప్తారు కానీ ఒరిజినల్ స్టోరీ రామకృష్ణ పరమహంసే అనుకుంటున్నాను. వన్స్ స్టార్ట్ చేద్దాం. వన్స్ ఏ సీకర్ అంటే ఎవరు? సీకర్ జనరల్గా సీకింగ్ అంటే నాకేదో కావాలంటే వెతకటం. సీకర్కి జనరల్ మీనింగ్ ఏంటంటే ఎవరికైతే మోక్షం కావాలి, ఎవరికైతే పీస్ కావాలి, ఎవరికైతే జ్ఞానం కావాలి, లిబరేషన్ కావాలి, ఇవన్నీ వర్డ్స్. మోక్షం, నిర్వాణ, మోక్షం ఇవన్నీ వర్డ్స్. ఎన్లైటన్మెంట్ కూడా అంటారు. ఎన్లైటన్మెంట్ కావాలి, వెలుతురు కావాలి, దేవుని కలవాలి, ఎన్లైటన్మెంట్ కావాలి అంటే ఫ్రీడమ్ కావాలి. నా దృష్టిలో ఎన్లైటన్మెంట్ అంటే మోక్షం అంటే ఫ్రీ అయిపోవటం, కంప్లీట్ ఫ్రీ, ఏ ఫియర్ లేకుండా, గిల్ట్ లేకుండా, పెయిన్ లేకుండా. అటువంటి సీకర్, వన్స్ ఎ సీకర్ కేమ్ టు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ మనకు అందరికీ తెలుసు, రామకృష్ణ పరమహంస ఆయన వివేకానంద గురు పరమహంస. రామకృష్ణ పరమహంస హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్. కొత్త వాడు వచ్చింది, జాగ్రత్తగా చూద్దాం. హీ వాంటెడ్ ఏం కావాలి? వాంటెడ్ ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది చూసాను. వాంటెడ్ చాలాసార్లు వస్తుంది. వాంటెడ్ ఎందుకు వస్తుంది? మన అన్ని కోరికలే కదా. కోరికలు ఉన్నారు, నాకు కావాలి, ఐ వాంటెడ్, ఐ విల్ వాంట్, ఐ మే వాంట్, ఐ క్యాన్ వాంట్. సో ఐ వాంట్, హీ వాంటెడ్ ఏం కావాలి? ఆ సీకర్కి ఏం కావాలి? ఎన్లైటన్మెంట్. ఎన్ చూడండి, ఎన్ ఇలా నేర్చుకోవాలి, లైటెన్మెంట్. డిఫికల్ట్ ఏం కాదు, మనం ఆల్రెడీ స్పెల్లింగ్స్లో చూసాం. ఒక వర్డ్ని బ్రేక్ చేసి అక్షరాల రూపంగా చూసి, సౌండ్ రూపంగా చూసి దాన్ని బ్రేక్ చేస్తే ఎందుకు రాదు? ఒక వర్డ్ ఎందుకు రాదు? ఏ వర్డ్ అని వస్తుంది. నా పేరు నరేంద్ర, నరేంద్ర. మీ పేరు శ్రీనివాస్, శ్రీనివాస్. చూడండి, సో ఎన్ ఈ వచ్చింది, ఎన్ ఎన్ లైట్ ఎన్ మెంట్. డిఫికల్ట్ ఏం కాదు. అఫ్ కోర్స్ వవల్స్ ఉంటాయి, ఒత్తులు లేని లాంగ్వేజ్ కాబట్టి జాగ్రత్తగా ఏ స్పెల్లింగ్కి ఆ స్పెల్లింగ్ నేర్చుకోవాలి. ఆ మెథడ్ మనం ఫాలో అవుతుంది. సో హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్. మూడాసారి చెప్పుకోండి కొత్త వర్డ్ అయితే. హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్. చూసారా, షుడ్ లవ్ వర్డ్స్. హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్. రామకృష్ణ Did not say a word. Vakha maata chapne. Did not say a word. Anything kaad, a word. Idu okka laanti expression kuda anuchu. He did not say a word. Did not say a word ante vakha maata kuda unda silent ga. Did not say a word. And link chestanu chudandi. He, evaro? Ramakrishna Paramahansa. He took the seeker to the river. Interesting point. So, మళ్ళీ చూద్దాం. వన్స్ అ సీకర్ కేమ్ టు రామకృష్ణ పరమహంస. హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్. హీ కేమ్ టు హీ రామకృష్ణ డిడ్ నాట్ సే అ వర్డ్. డిడ్ నాట్ ఎందుకు వచ్చింది? పాస్ట్లో, నెగటివ్లో డిడ్ నాట్ వి వన్ వస్తుంది. డిడ్ నాట్ వి వన్ వస్తుంది. మనం ఆల్రెడీ చేసాం ఇది గ్రామర్లో, సింపుల్ పాస్ట్లో, నెగిటివ్లో డిడ్ నాట్ సే. ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ యెస్టర్డే, ఐ డిడ్ నాట్ గో టు ద మూవీ లాస్ట్ వీక్. రామకృష్ణ డిడ్ నాట్ సే అ వర్డ్ అండ్ హీ అండ్ ఏం చేస్తుంది ఇక్కడ? కంజంక్షన్, కాంప్లెక్స్ అనేది వచ్చేసింది ఇక్కడ. దానికి సెపరేట్ గ్రామర్ అక్కర్లా. సబ్జెక్ట్ టుక్, వీ టు టుక్ ఎవరిని? ద సీకర్. ద ఎందుకు? ఆ పర్టికులర్ సీకర్, ఏ సీకర్ కాదు. ఏ అంటే ఎవరో ఒక సీకర్ పట్టుకుని తీసుకెళ్ళలేదు, ఆ పర్టికులర్ సీకర్నే కాబట్టి ద వచ్చింది. సింపుల్. ద సీకర్
టు కీ ద రివర్ ద ఎందుకంటే రోజు వెళ్ళే రివరే కాబట్టి ద రివర్ వన్స్ అ సీకర్ కేమ్ టు రామకృష్ణ పరమహంస హీ వాంటెడ్ ఎన్లైటన్మెంట్ రామకృష్ణ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అ వర్డ్ అండ్ హీ టుక్ సీకర్ టు ద రివర్ మైండ్లో వచ్చేసింది చూడండి మైండ్లో మీరు 100% ఈ వీడియోని 3 times 4 times మీరు వీక్ అయితే వీక్ అనుకోకండి స్ట్రాంగ్ అయిపోతారు ఫస్ట్ చూడండి స్ట్రాంగ్ అయిపోతారు దేర్ అక్కడ రామకృష్ణ సడన్లీ అసలు తెలియకుండా సడన్లీ పట్టుకున్నాడు సీకర్స్ హెడ్ తలకే పట్టుకుని సీకర్స్ హెడ్ హెడ్ ఇది క్లియర్ కదా దేర్ రామకృష్ణ సడన్లీ వెంటనే కాట్ ద సీకర్స్ హెడ్ ఇక్కడ వర్బ్ ఇక్కడ వచ్చింది కాట్ ద సీకర్ ఆ పర్టికులర్ సీకరే కాబట్టి ద సీకర్స్ హెడ్ అండ్ లింకింగ్ వర్డ్ అండ్ పుట్ ఇట్ అంటే హిస్ హెడ్ పుట్ ఇట్ అంటే హెడ్ పుట్ ఇట్ ఇన్ టు ద రివర్ కాట్ హిస్ హెడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ద రివర్ నిజంగా అప్పుడు ఏమవుతుంది శ్వాస లేదు The seeker started. The seeker started struggling. Struggling for breath. Seeker started struggling for breath. Started. ఇది ఆల్రెడీ చేసామన్న ఈ స్ట్రక్చర్ ప్రీవియస్ స్టోరీలో స్టార్టెడ్ తర్వాత వి ఫోర్ వచ్చింది చూడండి మొదలుపెట్టాడు స్ట్రగుల్ అవ్వటం మొదలుపెట్టాడు స్ట్రగుల్ అవ్వటం మొదలుపెట్టాడు స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ ఐ స్టార్టెడ్ టెలింగ్ ద స్టోరీ సీకర్ స్టార్టెడ్ మొదలుపెట్టాడు స్ట్రగల్ అవ్వటం ద సీకర్ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ ఫర్ బ్రెత్ బ్రెత్ కోసం శ్వాస కోసం ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది క్లియర్ కదా దేర్ రామకృష్ణ అక్కడ రివర్ దగ్గర రామకృష్ణ సడన్లీ కాట్ ద సీకర్స్ హెడ్ అండ్ పుట్ ఇట్ అంటే హెడ్ని పుట్ ఇట్ ఇన్ టు ద ఇట్ అంటే అర్థమైంది కదా ప్రోనౌన్ హెడ్ ఇన్ టు ద రివర్ ప్రపోజిషన్ ద రివర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి ఎంత బాగా వచ్చింది ద రివర్ ఫుల్ స్టాప్ ద సీకర్ స్టార్టెడ్ బిఫోర్ ఫర్ బ్రెత్ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ ఫైనలీ ఆఫ్టర్ సమ్ టైమ్ చూడండి మనకి రైటింగ్ కూడా వచ్చేస్తుంది యాక్చువల్గా జాగ్రత్తగా చూస్తే రైటింగ్ కూడా వచ్చేస్తుంది స్పీకింగ్ వచ్చేస్తుంది లిస్నింగ్ వచ్చేస్తుంది రీడింగ్ వచ్చేస్తుంది నాలుగు రావాలి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ రావాలి ఆఫ్టర్ సమ్ టైమ్ కామా హీ లిఫ్టెడ్ ద సీకర్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద సీకర్స్ హెడ్ సీకర్ ఒక్క కాబట్టి అపోస్ట్రఫీ సీకర్ సెస్ అవుట్ ఆఫ్ ద రివర్ ఆ రివర్కి చెందింది కదా ఆఫ్టర్ సమ్ టైమ్ హీ అంటే రామకృష్ణ లిఫ్టెడ్ ద సీకర్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద రివర్ ద సీకర్ గ్యాస్ప్డ్ కొత్త వర్డ్ జాగ్రత్త చూడండి గ్యాస్ప్డ్ అనకూడదు గ్యాస్ప్డ్ ఫర్ బ్రెత్ అలా గాలి పీచుకున్నాడు హిస్ ఫేస్ వాజ్ ఫుల్ ఆఫ్ రిలీఫ్ హిస్ ఫేస్ వాజ్ ఫుల్ ఆఫ్ అమ్మా అని హిస్ ఫేస్ వాజ్ ఎందుకు వర్బ్ లేని సెంటెన్సెస్లో వర్జ్ వస్తుంది మళ్ళీ అదే వస్తాను చూడండి గ్రామర్ హిస్ ఫేస్ వాజ్ ఫుల్ ఆఫ్ మొత్తం ఫేస్ ఎలా కనపడింది రిలీఫ్తో ఫుల్ ఆఫ్ రిలీఫ్డ్ వేరు చూడండి రిలీఫ్ అది నౌన్ అది ఓకే దెన్ అప్పుడు ఏమడిగాడు రామకృష్ణ ఏమడుగుంటాడు మహానుభావ రామకృష్ణ పరమహంస దెన్ రామకృష్ణ పరమహంస
రామకృష్ణ రామకృష్ణ చూడండి ఇక్కడ స్పెల్లింగ్ వచ్చింది చూడండి పరమహంస పరమహంస ఆస్ట్ ఒకే క్వశ్చన్ అడిగాడు You wanted to come out of the river. Do you want enlightenment like that? You wanted to come out of the river. Badly. Badly. Do you want enlightenment? Do pedta chudandi ikkada are you wanting anagoddu want anedi oka special verb jaatkam enandi want anedi oka special verb daniki ing raadu so do e pedta are you wanting place lo do you want enlightenment like that ala kavala neeku enlightenment like that it is do or die it is Do or die. The seeker understood. Anta powerful ga oka manishi marchesevadu Ramakrishna Paramahansa. Ayana daggara elthe chalu. Meeru enlightened ayipotaru. The seeker. Anke Vivekananda anta goppa chesina ayane. Seeker understood. Vivekananda ki power ichindi, aa spurti ichindi, aa clarity ichindi. Goppa lion laga kada Vivekananda. It is do or die. ఇదొక ఫ్రేజ్ అనుకోవచ్చు డూ ఆర్ డై చాలాసార్లు వాడతాం మనం బెల్ ద క్యాట్ లాగా ఒకలాంటి ఇడియం ఏది కూడా డూ ఆర్ డై స్పోకెన్ ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ మాస్టర్లా చేయాలి డూ ఆర్ డై చేయండి కింద మీద పడండి కానీ స్టోరీస్ పరంగా వేలాది స్టోరీస్ చదవండి ఇంగ్లీష్ మాస్టర్ చేయించు డూ ఆర్ డై లాగా ఉంటే ఎందుకు ఇంగ్లీష్ రాదు ఎందుకు ఏదైనా రాదు అద్భుత స్టోరీ ఇది ఐ థింక్ యూ అండర్స్టూడ్ రామకృష్ణ పరమహంస ఆస్క్డ్ యూ వాంటెడ్ టు కమ్ వి టూ ఇక్కడ టు కమ్ మీకు తెలుసు టూ వి వన్ ఇన్ఫినిటివ్ టూ వి వన్ యూ వాంటెడ్ రావటానికి టు కమ్ అవుట్ ప్రపోజిషన్ అవుట్ కమ్ అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి రివర్ రెండు ప్రపోజిషన్ రావచ్చు కమ్అట్ కదా కమ్అట్ ఒక ఫ్రేజల్ వర్బ్ యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్ చూస్తారా ఎలా వచ్చి బ్యాడ్లీ అడ్వర్బ్ బ్యాడ్గా చాలా బ్యాడ్గా కాదు బ్యాడ్లీ అంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ బ్యాడ్లీ అంటారు ఎట్లా కొట్లా బ్యాడ్లీ నేను ఎప్పుడు అడుగుతా డూ యూ వాంట్ ఎన్లైటన్మెంట్ లైక్ దాట్ మీకు శ్వాస ఆగిపోవాలి ఇట్ ఈస్ డూ ఆర్ డై ద సీకర్ అండర్స్టూడ్ ఫస్ట్ లెసనే లాస్ట్ లెసన్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ష్యూర్ మీరు ఎంజాయ్ చేశారు అలా స్టోరీ తర్వాత స్టోరీ చేద్దాం గ్రామర్ అనాలిసిస్ చేద్దాం వర్డ్స్ రిపీట్ అవుతాయి గ్రామర్ రిపీట్ అవుతుంది వేలాసనెస్ చేస్తాం వేలాది స్టోరీస్ చేద్దాం అండ్ వీ విల్ లెర్న్ ఇంగ్లీష్ యాజ్ డూ ఆర్ డై థ్యాంక్ యూ సో మచ్